నిజంగా చెప్తున్నా ఆర్జీ కంటే ఎక్కువ తిక్కుంది సినిమా గురించి చెప్పాలంటే కొండ సినిమా అంత మంచిగా వచ్చింది అంత బాగా తీసిన ఆర్జీ గారికి హైలైట్ అండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా మీకున్న తిక్కతోటి ఎలాంటి సినిమాలైనా ఒక క్రియేటివ్ గా తీశారు అది మీకు మీలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఏ సినిమా అయినా గుర్తుపెట్టుకొని మీ తీసిన పత్తి సినిమా నేను చూస్తున్నా శివ సినిమా కాంచు ఈ రోజు ఈ సినిమా వరకు కొండ సినిమా వరకు ఏ సినిమాలో అయినా మీది ఒక డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ టాక్ ఆఫ్ వే ఉంటుంది కాబట్టి అన్న అదేగా నా చెప్తున్నా సినిమా అగో తెలుగు గో చెప్తున్నా తెలంగాణ లాంగ్వేజ్లో తీసిన కొండ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఎందుకంటే నేను చెప్తున్నా కాబట్టి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఎందుకంటే నేను ఏదైనా జెన్యున్గా చెప్తాను మీకు కూడా తెలుసు ఇక తెలంగాణ లాంగ్వేజ్లో మంచిగా సూపర్గా వచ్చింది సినిమా అది మెయిన్గా వచ్చి ఇంకా ఇక చెప్పాలంటే అన్న ఆర్కే అన్న ఒక ఆర్కే అన్న క్యారెక్టరు ఆయన పేరు ప్రశాంత్ అనమాట సూపర్ అన్న నిజంగా చెప్తున్నా నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఎందుకంటే చాలా బాగా యాక్ట్ చేస్తావు ఒక హీరోకి హీరోయిన్కి ఎంత మెయిన్ ఇంపార్టెన్స్ ఉందో మీకు కూడా అంత మెయిన్ ఇంపార్టెన్స్ ఉంది సూపర్గా ఉంది సాంగ్స్ ఇంకా ఉంటే బాగుంది అనిపించింది కానీ సాంగ్స్ ఉన్నకాడికైనా చాలా బాగున్నాయి ఇక ఆర్జు గారు సినిమాలంటే సాంగ్స్ కంటే ఫైటు ఇలాంటి సిచ్యువేషన్లో హైలైట్ అనుకోవాలి ఆర్జీ గారు దాంట్లో సాంగ్స్ అనేది ఎక్స్పెక్ట్ ఎక్కువ చేసుకోవద్దు సాంగ్స్ నార్మల్గా ఉన్నా కూడా సినిమా మొత్తం ఓవరాల్గా ఒక రేంజ్లో ఉంది బాగుంటే ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు మనసుపూర్తిగా చెప్తున్నా ఫ్యామిలీస్ మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా సినిమా మాత్రం బాగుంది ప్రతి ఒక్కరు చూడండి బాగుంది అన్న ఆర్జీవ్ గారు ఎప్పుడైనా టాప్లో ఉంటాడు అన్న గుర్తుపెట్టుకోండి ఆర్జీవ్ గారు ఎప్పుడు టాప్లోనే ఉంటాడు కింద ఉండడు సినిమా రిట్ అయినా ఫట్ అయినా ఆర్జీవ్ కంటే ఒక క్రియేటివ్ ఉంది ఒక ఆర్జీకి ఒక స్టైల్ ఉంది ఆర్జీ గురించి చెప్పాలంటే మనం ఇంకా నేను చెప్పలేను ఎందుకంటే నేను ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువ అన్నట్టే ఒక మాటలో చెప్పాలంటే ఆర్జీ గారు తోపు ఆ తోపు సినిమా చేస్తే ఎలా ఉంటుంది సినిమాని ఒక బిజినెస్గా ప్రమోట్ చేస్తున్నాడు తప్ప ఆయన ఉండి సినిమా తీయట్లేదు అసిస్టెంట్స్ తీయేస్తున్నారు సినిమాని ఆయన బ్రాండ్ నేమ్తో రిలీజ్ అవుతున్నాయి కానీ చాలా రోజుల తర్వాత ఈ సినిమా మళ్ళీ ఆయనే తీశారనిపించింది సో ఆ స్టాంప్ నాకు వాళ్ళ రియల్ స్టోరీ తెలియదు కానీ ఈ సినిమాలో చూసినంత వరకు కమర్షియల్ సినిమాలో అవసరమైన ఇంగ్రీడియంట్స్ అన్ని వాళ్ళ లైఫ్లో ఉన్నాయని నాకు ఈ సినిమా చూసాక అర్థమైంది ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ ఒక చిన్న పాత్ర ఉంది అది బాగుంది మంచి అనిపించింది ఆయన ఆన్ స్క్రీన్ చూసినప్పుడు తను అసలు హీఈస్ నాట్ త్రిగుణ్ ఎనీ మోర్ హీఈస్ లైక్ కొండ మురళి ఓన్లీ అలానే ఉన్నాడు అసలు అతని మ్యానరిజమ్స్ బాడీ లాంగ్వేజ్ చూపు మాట్లాడే మాట నడక ఎవ్రీథింగ్ వెరీ గుడ్ టేకెన్ కేర్ ఆఫ్ బాగా తీశారు తను జడ వదిలేసి హెయిర్ లీవ్ చేయకుండా అంటే మనకు సురేఖ మేడం తెలుసు ఎప్పటి నుంచో ఆమె జడ వేసుకుని ఉంటారు ఇప్పుడు అలా ఉంటే బాగుండేది అనిపించింది అంటే రిజెంబ్లెన్స్ ఆఫ్ క్యారెక్టర్ గురించి చెప్తున్నాను నేను అదర్వైజ్ యాక్టింగ్ ఈజ్ గుడ్ నాకు అనిపించింది అదేంటి మేడం అట్లుంటారు ఈమె ఇట్లుంది అని అది పార్ట్ టూ ఉంది కదా ఇప్పుడు మనకు చూపించింది ఓన్లీ పార్ట్ వన్ కాబట్టి దిస్ ద ఇంట్రో లాగా యాక్చువల్ మూవీ సెకండ్ పార్ట్ ఉంది అది త్వరలో వస్తుందేమో ఈ మూవీ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్ అండి సినిమాటోగ్రఫీ ఎంత బాగుందంటే మనకి ఆ లొకేషన్లో మనమే ఉండి ఆ థ్రిల్ ఫీల్ అవుతున్నట్టు అనిపించింది ఆ వైలెన్స్ ఏదైతే కొంచెం వాళ్ళు కొరియోగ్రాఫ్ చేశారో చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు అంటే ఒక బయోపిక్లో ఒక సస్పెన్స్ ఉండొచ్చు థ్రిల్లర్ ఉండొచ్చు అని ఈ సినిమాతో అర్థమైంది మంచిగా అండి వెరీ వెరీ రియల్ అంటే ఆర్కే ఒకటి అండ్ ఇతను హీరో క్యారెక్టర్ ఇద్దరు కూడా అసలు రియల్ రియల్ క్యారెక్టర్స్ అనేది చూస్తున్నట్టు అనిపించింది కానీ యాక్టింగ్లో కనిపించలేదు గుడ్ మూవీ యా మూవీ ఇప్పుడే చూసాము యాక్చువల్గా రాజీవ్ ఆర్జీవి గారు చాలా బాగా మాట్లాడతారు ఎక్కడైనా సరే ఏదైనా ఆయన మాట్లాడే మాటల్లో ఒక ఫైర్ ఉంటుంది ఆ ఫైరే ఈ సినిమాలో చూపించింది భయ్యా ఓకే ఓకే ఆ ఫైరే ఈ సినిమాలో చూపించింది భయ్యా ఇప్పుడు ఏ విధంగా చెప్పాలంటే అల్వాజన్ స్టైల్లో చెప్పాలంటే సినిమా ఒక్కటే మాటలు చెప్తున్నా తగ్గేదేలే తిరుపతిలో ఆ కొండెక్కి ఎంత ఎక్కినప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్ వస్తుందో ఈ సినిమా చూస్తే అంతే ఎంటర్టైన్మెంట్ వస్తుంది భయ్యా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆర్జీవి సినిమాలు ఎక్కువ చూడను బట్ ఈరోజు చూసిన మా ఫ్రెండ్ తీసుకొచ్చిండు వేరే లెవెల్ మా బన్నీ గారిని కూడా బాగా ఆయన ఎంకరేజ్ చేస్తాడు మేము కూడా ప్రతి ఒక్క అందరి సినిమాలను మేము ఆధరిస్తాం థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్ యూ సినిమా మాత్రం సూపర్ భయ్యా థ్యాంక్ యూ హీరో సూపర్ హీరో పర్ఫార్మెన్స్ కూడా బాగుంది కానీ కొంచెం ఎక్కడో కొంచెం తగ్గినట్టు అనిపించింది మాకైతే జెన్యున్గా చెప్పాలంటే బట్ అందరు క్యారెక్టర్ పరంగా అయితే అందరు జెన్యున్గా బాగా చేశారు ఓకే థ్యాంక్ యూ రియాలిటీ ఉన్న సినిమా కాబట్టి రామ్ గోపాల్ వర్మ అంటేనే రియాలిటీ ఉంటుంది ఆర్ అంటే రియాలిటీ జి అంటే గట్స్ వి అంటే విజన్ సూపర్గా తీశారు సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందే చూడొచ్చు మనకు ఈ మధ్య ఏమైందంటే మనకు ఆర్జీవి అంటే ఓన్లీ ఏదో వల్గారిటీ ఉన్న సినిమాలు హర్రర్ మూవీస్ అంటారు మనకు క్షణ క్షణం గోవింద గోవింద మనీ మనీ లాంటి సూపర్ ప్రేమ కథ చిత్రాలు ఒక మ్యూజికల్ హిట్స్ కూడా ఇచ్చాడు సూపర్ బయో పైకి 5 స్టార్స్ ఇవ్వచ్చు ఇది అంతా సోది చెప్పాలంటే ఇంకో గంటసేపు కూడా చెప్తా స్టోరీ కానీ ఒక ఆర్జీవ్ అంటేనే రియాలిటీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమాలు ఆర్జీవ్ ఎవ్వరికి భయపడడు
నాకు ఈ సింహం పులి అంటారు మనకు భయం లేని జీవి అంటే కాదు రియల్ గా చెప్పాలంటే భయం సిగ్గు లేని జీవి అంటే ఆర్జీ ఒకటే మాత్రం భయం ప్రతి ఒక్కరు చూడాలి రైట్ ఏమైనా పొగడాలి।